షిషిషిషిషి ఏం సోషల్ మీడియానో ఏమో పొరి, చూడాలంటేనే జాలుల్లా తేళ్ళు జర్రులు ఎంత వాగుతున్నట్టు అనిపిస్తున్నాయి. రాజకీయం చేస్తున్నామని చెప్పుకుంటారు, ఇంకో దిక్కు సోషల్ మీడియా చూస్తేనేమో గలీజ్ గలీజ్ పోస్టులు పెడుతుంటారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తున్నారులా. మొఖాలు మార్చేస్తున్నారు, టీవీలల్లో పేపర్లల్లో వార్తలు వచ్చినట్టు కూడా లంగరాతలు రాస్తున్నారు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో ఎక్కిస్తున్నారు. అయినా ఎన్నెల్లేంది ఈ నడుమ ఇసొంటి తెలంగాణలో చాలా ఎక్కువైనాయుల్లా. అసలు ఇవన్నీ ఏడికించి వస్తున్నాయి అబ్బా అని నేను కూడా ఇన్ని దినాలు మస్తు పరిశాన్ అయినా, కానీ అసలు దొంగలు దొరికిపోయారట. 100 గొడ్లను తిన్న పెద్ద పిట్ట ఒక్క గాలివానకు సచ్చిందన్నట్టు అయిందుల్లా కాంగ్రెస్ వాళ్ళ పని. రాజకీయం కోసం ఏది పడితే అది ఫేక్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఫోటోలు ఫేకు, వీడియోలు ఫేకు, ఆఖరికి పేపర్ల పేరుతోని వార్తలు ఫేకు. అసలు ముచ్చట పక్కకు పెట్టి తప్పుడు వార్తలతోని పబ్లిక్ను పరేషాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నోలేజాలేయని పోయి పోయి బీజేపీ పెద్ద మనిషి అమిత్ షా వీడియోని సుతం ఫేకు తయారు చేసిండ్రు. అందరూ ఊకున్నట్టు వాళ్ళు ఊకుంటారా? ఎంబడే ఢిల్లీకెళ్ళి పోలీసులను దోలి ఒకని పట్టుకపోయి లోపలేసిండ్రు. ఇంకో 5-6 ఇయ్యాలో రేపో పట్టుకపోతారంటు. ఒక్క అమిత్ షా వీడియోనే కాదుల్లో, ఇసొంటి చాలా కథలే ఉన్నాయట. పోయిన సర్కార్ వాళ్ళ మీద ఇసొంటి తప్పుడు వీడియోలు ఫోటోలు చాలానే తయారు చేసిందట. మొన్న అసెంబ్లీ ఓట్లప్పుడు సుతం ఇసొంటి బాగానే నడిచినాయట. ఇక జర్నలిస్టు శంకరన్న మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేస్తే దాడి మీద సుతం వీళ్ళు గబ్బు రాతలు రాసిండ్రు. తెలంగాణ పేపర్లనే వార్తలు వచ్చినట్టు ఫేక్ తయారు చేసిండ్రు. ఇట్లా మొత్తం ఫేకుల మీదనే రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్నారని బయట వాళ్ళు కాదు అలా పార్టీ వాళ్ళే అంటుండ్రు. పలానా ఆయన రాకముందు పార్టీ జడంతా మంచిగానే ఉండే, చేసిన పని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు అంతా ఫేక్ ముచ్చటతోనే పార్టీని నడుపుతున్నారని అంటున్నారు. కానీ అమిత్ షా వీడియో ఫేక్ చేసే వరకు కథ మొత్తం ఉల్టా పల్టా అయిందట. ఈడికే ఓటుకు నోటు కేసుతోని పరేషాన్ అవుతున్న పెద్ద మనిషి ఈ కేసుతోని మస్తు బుగులు పడుతుందని ఆయన దగ్గరున్న వాళ్ళే చెప్తున్నారు. పాత కేసు కంటే మొదలు ఈ కేసులనే ఢిల్లీ పోలీసు వాళ్ళు ఎత్కబోతారు కావచ్చని మాట్లాడుకుంటున్నారు.